సార్ మిమ్మల్ని అందరికంటే ఎక్కువ ఇబ్బంది పెట్టిన సీక్వెన్స్ ఏంటి సార్? నాకు తెలిసి ప్రతి సినిమాలో ఒక సీన్ రిటైర్ చేస్తుంది సార్, ఒక సీనో ఒక సీక్వెన్సో ఏదో ఒకటి బాగా ఎక్కువ ఎక్కువ వర్క్ లాగుతూ ఉంటాయి. మళ్ళీ ఒక సినిమాకి స్టార్టింగ్ మొదలవుతుంది, ఇంకా ఎండ్ వరకు నాగ్ అవుతా ఉంటుంది. సీన్ ఉంటుంది ప్రతి సినిమా, ప్రతి సినిమాకు ఉంటుంది. మాకట్లా మా ఆయుధ పూజ ఒక సీన్ ఉంటుంది, ఒక ఆయుధ మాకు ఆయుధ పూజ సాంగ్ ఉంది. అట్లా సెటప్ అది, సెటప్ ఇన్ ద ఫిల్మ్ చాలా కీ ఎపిసోడ్ అది. దాన్ని ఫస్ట్ షెడ్యూల్లో ప్లాన్ చేస్తే దాంతో గుమ్మడికాయ కొట్టాం, దాంతో గుమ్మడికాయ కొట్టాం. అబ్బా లాస్ట్ షాట్ అని ఫిల్మ్ సిటీలో వేసాం సెటప్ అది. వర్షాలు పడిపోయాయి, అందులో సీన్ ఉంది, సీన్ ఉంది, ఫైట్ ఉంది, సాంగ్ ఉంది. అది అక్కడ మొదలైతే ఇప్పుడు ఎండ్ అయింది. పైగా అందరు కాంబినేషన్లు రకరకాల. అంటే సార్ ఇది లాజిస్టికలీ చెప్తున్నారు, నేను అంటే క్రియేటివ్గా బాగా సరిపోలేదు, మళ్ళీ రాయాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ రాయాలని అలా ఏదైనా ఇరిటేట్ చేసిందా మిమ్మల్ని? ఒక సీన్ ఆర్ ఒక సీక్వెన్స్ ఆర్ ఒక కుడ్ బి ఎనీథింగ్. అంతే ఎంత ఇబ్బంది పడింది కానీ షూట్ అప్పుడే కొంచెం టైర్డ్ అయింది. వాటర్ సీక్వెన్సెస్ అప్పుడు నా షాట్ బాగుండాలి, వాళ్ళ కంఫర్ట్ చూడాలి, వాటర్ అనీవన్గా ఉంటాయి, వేవ్స్, అందరు పోస్చర్స్ బాగుండాలి, సేఫ్టీ, షాట్ పర్ఫెక్ట్గా రావాలి. పదే పదే తీలేం కదా అది. సో బోట్లు ఆ బోట్లు కాదా, సాబు గారు చూడండి, ద గ్రేటెస్ట్ ఇస్ అసలు వై డిడ్ హి విన్ సో మెనీ నేషనల్ అవార్డ్స్. ఎందుకంటే ఆయన బోట్లు ఏదైతే తయారు చేసిండో దేవరకి, అంటే మేము స్టూడియోలో ఒక 200 feet by 150 feet వాటర్ ట్యాంక్ వేసినాం. ఇట్స్ అబౌట్ 5.5 feet డెప్త్ పెట్టి వాటర్ ఈ బోట్లు ట్రావెల్ అవ్వడానికి, మేజర్ యాక్షన్స్ తీయడానికి అంతా. ఆయన బోట్లు, ద బోట్స్ హీ మేడ్ నిజంగా సముద్రం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ద ఒరిజినల్ ఫంక్షనల్ ఫంక్షనల్ ప్యూర్ ఫంక్షనల్ బోట్స్. సో ఆయన చేసిన బోట్స్తో వీళ్ళని ఎక్కించాం. ఓకే, టెక్నాలజీ ఇప్పుడు ఒక 4 బోట్లు కావాలి సో వీళ్ళందరూ వెళ్ళడానికి. మనం ఏమనుకుంటాం, బోట్లు అంటే ఇప్పుడు తెప్పిస్తారు, ఎక్కిస్తాం అనుకుంటాం కదా. సార్ తెప్పిస్తారు లేవు, మనం చేసేటం అన్నాడు సార్. బోట్ చేసేటువంటి సార్ అసలు అది వేరే మెకానిజం కదా అంటే, అవును మెకానిజమే, బట్ ఫిజిక్స్ తెలుసు నాకు, సేమ్ మెకానిజం చేస్తాం అని చెప్పి బోట్లు తయారు చేశారు. వాటర్లో పోవాలా కానీ వాటర్ లోపల రావద్దు, అదే మెకానిజం. అంతే మెకానిజం. ఇప్పుడు మనకు కార్ కావాలంటే కార్ తయారు చేయరు కదా, కార్ తీసుకొస్తాను షూటింగ్కి. బట్ ఆయన కార్ తయారు చేసేస్తారు, తయారు చేసేస్తా. ఆ షాక్ కదా అది, విచ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ టు షూట్, ఫ్రెండ్లీ టు యాక్ట్ ఫర్ యాక్టర్స్. ఆర్ఆర్ఆర్లో ఒక ట్రామ్ ఉండింది, అవును, అదేమనుకున్నారు అంబాసిడర్ కార్, అది అంబాసిడర్ కారు లోపల స్టీరింగ్ వీల్ పెట్టి చుట్టూ కట్టేసిన డబ్బా ఆయన. సో ఆ ట్రామ్ ముందుకు వెనకపోతుంటే మధ్యలో ఒక స్టీరింగ్ తిప్పుతున్నాడు, దట్స్ అన్ అంబాసిడర్ కార్. ఫుల్ కాన్ఫిడెంట్ ఉంటారు ఆయన. ఓయా సార్ ఒక కార్ కావాలంటే జనరల్గా ఒక కార్ తీసుకొస్తాం ఎవరో వాళ్ళని అడిగి. బోట్ ఇమాజిన్ ఆన్సర్ సార్, బోట్లో చేసేద్దాం అంటే వీళ్ళని ఎక్కించడానికి చేసాం. ఓకే సరే, మన సముద్రం మన కంట్రోల్ అంటే, సపోజ్ ఈ ఫ్లోర్ అంతా సముద్రం మనం క్రియేట్ చేసుకున్నాం, వెళ్తున్నారు షూటింగ్కి వెళ్ళాం గోవాకి. గోవా వెళ్తే అక్కడ రంగుల రంగుల బోట్లు, నా కలర్ బోట్లు కాదు అవి, నా ఓల్డ్ కొంచెం ఎర్తీ టోన్స్ బ్రౌన్ కలర్ బోట్స్, అలాంటి బోట్లు కావాలి మనకి. అక్కడ అందరూ రంగులు రంగులు, కొత్త పైగా మోడర్న్ బోట్స్, ఫైబర్తో చేసిన బోట్స్, వుడెన్ బోట్స్ కాదు అవి. ఏంటంటే లేదు, నేను మన బోట్ తీసుకొచ్చాం అన్నారు. సరే ఇది నిజమైన సముద్రం అండి, మనది ఏంటంటే దానికి బోట్ లాక్కొచ్చి మోటార్ పెట్టి, మోటార్ ఒకటి పెట్టి బిగించేసి పద వెళ్ళామంటున్నారు. వెళ్ళిరా సార్? వెళ్ళాము యాక్టర్లు తీసుకొని, యాక్టర్లు తీసుకొని మరి ఈత వచ్చా సార్? మన దగ్గర వచ్చు మిడిల్ వచ్చేసి ఈ బూట్తో. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.